నా పేరు శ్రీకాంత్ అండి. నేను ట్రస్ట్ హాస్టల్స్ మేనేజర్ ని. అడ్మినిస్ట్రేషన్ అకౌంట్స్ అన్ని చూసుకుంటూ ఉంటాను. యాక్చువల్లీ ట్రస్ట్ వచ్చి December 7, 2006 లో స్టార్ట్ అయింది. బ్రహ్మర్షి పత్రి గారి ఆదేశం ప్రకారం ఈ ట్రస్ట్ స్టార్ట్ అయింది. దీని మెయిన్ ఎయిమ్ వచ్చి మహేశ్వర మహాపిరమిడ్, ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ పిరమిడ్ బిల్డ్ చేయటం, దాని యొక్క ఎనర్జీని విశ్వానికి అందించడం, మెడిటేషన్ని అందరూ ఈ ఆంధ్రాలో, మన ఆల్ ఓవర్ ఇండియాలో, ఆల్ ఓవర్ వరల్డ్లో స్ప్రెడ్ చేయటం, నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళందరినీ వెజిటేరియనిజంగా కన్వర్ట్ చేయటం దీని యొక్క మెయిన్ మోటో. బ్రహ్మశ్రీ పత్రి గారి ఆదేశాల ప్రకారం ల్యాండ్ వచ్చి శ్రీశైలం హైవే మీద కడతాల్లో, హైదరాబాద్ 55 కిలోమీటర్స్ దగ్గరలో ఈ ల్యాండ్ చూస్ చేయడం అనేది జరిగింది. చుట్టూతో ఫారెస్ట్ ఏరియా, 3000 ఏకర్స్ మధ్యలో ఒక చిన్న ఒక కొలను దగ్గర ఒక పిరమిడ్ నిర్మాణం అనేది స్టార్ట్ అయింది. ఈ నిర్మాణం కూడా చాలా విశిష్టంగా జరగడం అనేది జరిగింది. దాని ఈజిప్ట్ గీజా పిరమిడ్ అయితే ఎలా అయితే ప్రణాళిక ప్రకారం కట్టారో దీన్ని కూడా అలాగే బిల్డ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఐరన్ ఫ్రేమ్ స్ట్రక్చర్ దగ్గర నుంచి మొత్తం అంతా ఎకో ఫ్రెండ్లీగా, సిమెంట్ యూసేజ్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తూ, నేచర్కి ఎటువంటి హాని కలగ చేయకుండా ఈ పిరమిడ్ బిల్డ్ చేయడం అనేది జరిగింది. పునాదుల దగ్గర నుంచి శాండ్తో యూజ్ చేసుకొని ఓన్లీ సిమెంట్ యూసేజ్ అనేది 15-20% మాత్రమే జరిగింది. అది కూడా చుట్టూ ఉన్న బౌండరీస్కి పైన ఫినిషింగ్ చేయడానికి యూజ్ అయింది. ఆ పిరమిడ్ దగ్గర కింద దగ్గర నుంచి పైన ఐరన్ ఫ్రేమ్ వర్క్ వచ్చింది. ఆ ఫ్రేమ్ వర్క్ మీద ఒక స్టోన్స్, లైమ్ స్టోన్స్ అనమాట, అది లైమ్ స్టోన్స్తో అలా ఒక్కొక్క స్టోన్ వచ్చి 30-40 కేజీస్ ఉంటే అలా 17,000 స్టోన్స్ అనేది ఆ స్ట్రక్చర్ మీద పెట్టడం జరిగింది. నవంబర్ 2011 బ్రహ్మర్షి పత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ పిరమిడ్ ప్రపంచానికి అంకితం చేయడం జరిగింది. పోయినసారి వైజాగ్ December 2011లో బ్రహ్మర్షి పత్రి గారు ధ్యానమా చక్రాలన్నీ మనం జరుపుకోవడం అనేది బయట జరుపుకుంటూ వస్తున్నాం. మన పిఎస్ఎస్ మూమెంట్ ఒక సొంత స్థలంలో జరుపుకోవడం ఇది ప్రథమం జరుగుతుంది. అది మహేశ్వర పిరమిడ్ 2012 పిరమిడ్ దగ్గరలో మనం జరుపుకుంటున్నాం. అది కూడా వచ్చి పిరమిడ్ ప్రపంచ మహాసభలుగా దానికి నామకరణం కూడా చేయడం జరిగింది. దీనికి ఒక ప్రణాళిక ప్రకారం మేము జరుపుకుంటూ ట్రస్ట్ హైదరాబాద్లో ఒక పిరమిడ్ మాస్టర్లు ప్రతి మంత్ 29th ఒక పిరమిడ్ వర్కింగ్ కమిటీ అనేది ఫామ్ చేసుకుని 10 సిటీస్ పిరమిడ్ మాస్టర్స్ అంతా అక్కడ మీట్ అయ్యి ఎలా అయితే మన ట్రస్ట్ ఎయిమ్స్ గోల్స్ రీచ్ అవ్వాలో అలా డిస్కషన్ చేసుకుంటూ ప్రతి మంత్ 2 విజిట్స్ పిరమిడ్ దగ్గర మహేశ్వర పిరమిడ్ ప్రోగ్రెస్ని చూస్తూ అక్కడ ఒక ప్రోగ్రామ్ చేసుకుంటూ వస్తున్నాము. మనకి హైదరాబాద్లో కూడా మెడిటేషన్ అనేది స్ప్రెడ్ చేయడానికి దగ్గర దగ్గర సిటీలో 10 సిటీస్లో 150 కేర్ సెంటర్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్రీగా వితౌట్ ఎనీ కాస్ట్ టేకింగ్ అందరికీ ఫ్రీగా మెడిటేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ పిరమిడ్ కట్టడంలో అందరూ తమ వంతు సహాయంగా మెడిటేషన్ మెడిటేటర్స్ అంతా తమ సహాయంతో ఈ పిరమిడ్ అనేది జరిగింది. కన్స్ట్రక్షన్ అనేది స్ట్రక్చర్ కంప్లీట్ అయింది. ఇంకా వచ్చి నిత్యానదాన పథకాలు, రూమ్స్ కన్స్ట్రక్షన్, కాటేజెస్ ఇవన్నీ కూడా శరవేగంగా జరుగుతుంది. December 31st కల్లా ఇవన్నీ అందించడానికి ట్రస్ట్ సభ్యులందరూ తమ వంతు తమ శక్తులన్నీ ఒడ్డి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తున్నారు. బ్రహ్మశ్రీ పత్రి గారు అందరికీ ఆదేశం ప్రకారం ఈ ట్రస్ట్ నడుస్తూ ఉంది. బ్రహ్మశ్రీ పత్రి గారు ఏవైతే చెప్తున్నారో అవి పిరమిడ్ మాస్టర్స్ అందరూ తూజా తప్పకుండా చేయడం జరుగుతుంది. మా ముందుగా పిరమిడ్ స్పిరిచువల్టర్స్ హైదరాబాద్ తరఫున వెబ్సైట్లో, జస్డైల్లో ఏ విధంగా ఎవరైనా మెడిటేటర్ కాని వాళ్ళు కూడా మాకు ఒక కాల్ కానీ చేస్తే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్, హైదరాబాద్ 10 సిటీలో 150 కేర్ సెంటర్స్ వాళ్ళ ఫోన్ నెంబర్స్, వాళ్ళ అడ్రస్ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు నాన్ మెడిటేటర్ అక్కడికి వెళ్ళి కేర్ సెంటర్లో వాళ్ళ బెనిఫిట్స్ తెలుసుకుని వాళ్ళు మారేలాగా మేము చేయటం, బుక్స్ పబ్లిష్ చేయటం ఇవన్నీ చేస్తున్నాం ఒక ప్రణాళిక ప్రకారం. సెలవు తీసుకుంటున్నాను. బ్రహ్మశ్రీ పత్రి గారికి అందరికీ ధన్యవాదాలు.